దేవుడు మనలను ఆవరించి ఉన్నట్లయితే మన క్షేమానికి వ్యతిరేకమైన వ్యక్తులు గాని శక్తులు గాని మన దగ్గరికి రావడానికి వీలు ఉండదు. తలుపులు ఉంటాయి, తాళాలు ఉంటాయి. మనకు హాని కలిగించే శక్తులు మనకు దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. ప్రతి వ్యక్తి కూడా ఇలాగున ఒక నిబంధన చేసుకోవాలి. యెహోవా దేవా, సృష్టికర్తవైన తండ్రి, నీవే నాకు నివాస స్థలమై ఉన్నావు. నేను నీ లోపలనే నేను నివసిస్తాను. నాకు ముందు వెనక కుడి ఎడమల పైన కింద నీవే ఉండాలి అని మనం దేవునితో ఒక నిబంధన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. దేవుని బాహువులు మన క్రింద అట. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడే నీకు నివాస స్థలము, దేవుడే నీ చుట్టూన్న గోడలు. ఆ గోడలను బద్దలు కొట్టుకొని లోపలికి రావడానికి ఏ శక్తి కూడా సరిపోదు, ఎవరికి చేత కాదు. ఆయనలో మనము జీవించాలి, ఆయనలోనే జీవించాలి. దేవుని లోపల ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకు ఇష్టం లేని వ్యక్తి ఎవడు మన దగ్గరికి రావడానికి వీలు. ఆయనకు వ్యతిరేకమైన శక్తి కానీ వ్యక్తి కానీ ఏది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. ఆ స్థితిలో నీవు ఉండడానికి నీవు ఇష్టపడాలి. ఒక తిరకాసు ఉన్నది ఇక్కడ. దేవుడు నీకు నివాస స్థలముగా ఉండాలి అని బైబిల్ చెబుతుంది. ఆ దేవునికి మనము నివాస స్థలంగా కూడా ఉండాలని బైబిల్ చెబుతోంది. ప్రభునందు ప్రియులారా, దేవునిలో మనం ఉండాలి, మనలో దేవుడు ఉండాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దేవునికి కూడా నివాసం కావాలి. ఒక ఇల్లు కావాలని మనిషి అనుకుంటున్నాడు. నాకు కూడా ఇల్లు కట్టండి బాబు అని దేవుడు అడుగుతున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. సొంత ఇల్లు కావాలని మనం వెతుక్కుంటుంటే దేవుడు కూడా వెతుక్కుంటున్నాడు. నాకు ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టవలసిన బాధ్యత మీదే. ఒక ఇల్లు కావాలి అంటే ఏదో రాళ్లతో ఇటుకలతో దేవునికి ఇల్లు కట్టడం కాదు. మీరే నాకు ఒక ఇల్లుగా కట్టబడండి అని దేవుడు అడుగుతున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, మరియు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. భూమి ఒక నివాస స్థలము. భూమి మీదికి దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు మీరొక ఇల్లు కట్టండి, మీరే నా ఇల్లు కండి, తర్వాత మీకు నేనే ఇల్లుగా ఉండగోరుతున్నాను. ఇన్ని మెలికలు ఉన్నాయి. నివాసం అంటే బైబిల్ నిండా అదే కనబడుతుంది. నివాసము నివాసము నివాసం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము దేవునిలో నివసించడం అంటే దాని యొక్క అనుభవము అనుభూతి వేరు. దేవుడు మనలో నివసించడం అంటే దాని అనుభవం అనుభూతి వేరు. ముందు దేవునికి మనలో నివాసం కావాలంటే ఏం కావాలట చెప్పండి. ఇప్పుడు అంశంలోకి ఒక అడుగు ముందేద్దాం. ఏం కావాలట, ఎలాగ మనం నివాసం కాగలుగుతామంటే, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే నివసించగలుగుతాడు. నిర్గమకాండం 25:8లో చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నా కొరకు వారి మధ్యలో ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి. అంటే పరిశుద్ధ స్థలము, పాపము లేని స్థలములోనే దేవుడు ఉంటాడు. పాపానికి ఆయన ఎప్పుడు కూడా రాజీ పడే దేవుడు కాదు. రాజీ పడడు, పర్వాలేదులే అనుకునేవాడు కాదు. నాకు పరిశుద్ధ స్థలం కావాలి, దేవుడు నివసించాలి అంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలమట. 93వ కీర్తన 5వ వచనము చూడండి. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఏమాత్రమైన అపవిత్రమైనది గాని అసహ్యమైనది గాని మన యందు మన చుట్టుపక్కల్లో ఉన్నట్లయితే దేవుడు అసహించుకొని వెళ్ళిపోతాడట. ఎక్కడైతే అపవిత్రత ఉన్నదో దుర్గంధం ఉన్నదో దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడడు. ఈ సంగతి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఉండాలంటే అక్కడ పాపం ఉండకూడదు, దేవుడు ఉండాలి అంటే అక్కడ అపవిత్రత ఉండకూడదు. ప్రభునందు ప్రియులారా, దయచేసి మనం చాలా ప్రత్యేకంగా ఈ విషయాన్ని గమనించాలి. మరి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచూ ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. అక్కడ భౌతికంగా మన దేశంలో ఇండియా ఈజ్ ఎ బిగ్ పబ్లిక్ లాబొరేటరీ అంటారు అమెరికాలో. మనం ఇక్కడ ఎంత గొప్పోళ్ళం గొప్పోళ్ళం అని చెప్పుకున్నా ప్రపంచం అంతా చెప్పుకునేది ఏంటంటే ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ పబ్లిక్ లాబొరేటరీ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఎనీవేర్. నంబర్ 1, 2 ఎక్కడైనా ఎవడైనా ఏమైనా చేయవచ్చు, ఏం దానికి అభ్యంతరం ఉండదు, పబ్లిక్ లాబొరేటరీ మొత్తం అని ఆ విదేశాల వాళ్ళు చెప్పుకుంటారు. బికాజ్ దెర్ ఇస్ నో క్లీన్లీనెస్, ఎక్కడ కూడా శుభ్రత ఉండదు. జంతువుల మలమూత్రాలు మనుషుల మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఐసా కంధే కామ్ నహీ కర్నా, తుమారా షహర్ పూరా పాక్ और पवित्र बन के रहना. ये गंदे काम हमें पसंद नहीं है, मैं नहीं रहूँगा तुम्हारे शहर में. अगर तुम ऐसा गंदा जगह बना दिया तो मैं नहीं रहूँगा उधर. ये मुరికి మురికి దుర్గంధపూరితమైనటువంటి ప్రదేశంగా అందు చేస్తే నేను ఉండను. ఎంత చక్కగా చెప్పారు. ఉదయాన్నే లేచి బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గడ్డపార ఒకటి తీసుకొని పోవాలి, భూమిని తవ్వాలి, గుంట చేసి నీ యొక్క వ్యర్థ పదార్థాలు ఆ గుంటలో విసర్జించి మట్టిగా వేయాలి. ఎందుకంటే యెహోవా దేవుడు సంచరించినప్పుడు ఎక్కడైనా అసహ్యమైనది కనబడితే ఉండడు, వెళ్ళిపోతాడు ఆయన. అంతకంటే అసహ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి, శరీర సంబంధమైన కార్యాలు, అపవిత్రత, జారత్వము, నోట్లో పూతులు, అబద్ధాలు, అసూయ, కొండెములు, లేని వార్తలు పుట్టించి ప్రచారము చేయుట, ఇదంతా అశుద్ధం కంటే అసహ్యం దేవుడికి. ప్రకృతి ధర్మములో భాగమైనటువంటి ఆ మల విసర్జననే దేవుడు అంటున్నాడు, అలాగుంటే నేను ఉండను, మీ దగ్గర వెళ్ళిపోతానని. మరి వ్యభిచారము, జారత్వము, మోసము, కుట్ర, వేషధారణ, ఇంకెంత అసహ్యం ఆయన. హృదయ గర్వము ఆయనకు అసహ్యం. నేను నివసించున్నట్లు మీరు పరిశుద్ధ స్థలాలు తయారు చేయాలి, మనమే ఆయన ఇల్లు అన్నాడు. అంటే దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలముగా నీవు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము కావాలంటే ఏం చెయ్యాలి అనేది ఇంకొక టాపిక్. అది పరిశుద్ధ స్థలము కావాలి, నేను పవిత్రుణ్ణి కావాలంటే ఏం చేయాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే యేసు రక్తము కిందికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నిర్గమకాండములో దేవుని కోరిక, నేను మీలో నివసిస్తాను, పరిశుద్ధ స్థలంగా మీరు నిర్మించండి, నా కొరకు ఒక నివాసము పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, మీరే ఒక పరిశుద్ధ స్థలముగా తయారుగండి. పరిశుద్ధ స్థలం ఎలాగవుతామంటే ఏ నదిలో మునిగినా మనకు పరిశుద్ధత రాదు, ఏ నదిలో మునిగినా మన పాపం పరిహారం కాదు, కానీ యేసయ్య రక్తంలో మునిగితే మన పాపాలన్నీ పరిహారం అయిపోతాయి, మనము దేవుని ఇల్లుగా మారగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి సంగతి యేసయ్య రక్తముతో మనము కడుగబడాలి, ఇది మొట్టమొదటి రిక్వైర్మెంట్, అవసరత. రెండవది దేవుని వాక్యముతో మనము పవిత్రపరచబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడని లేఖనం చెబుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాక్యముతో మనల్ని పరిశుద్ధపరచాలని యేసునాథుడు సిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక మొట్టమొదటి విషయము యేసు రక్తములో మనము పరిశుద్ధులం కావాలి. రెండవదిగా ఏం చెయ్యాలి అంటే ప్రిలారా, మరి యేసయ్య వాక్యము ద్వారా మనం పవిత్రపరచబడాలి. ఆ తరువాత పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందాలి. మనం ఇన్ని రకాలుగా పరిశుద్ధులమైతే తప్ప మనము దేవుని గృహముగా లేము. ఎప్పుడైతే దేవుని గృహముగా మనం మారుతామో ఆ తరువాతి స్టెప్లో దేవుడు మన గృహం అయిపోతాడు. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.